హలో ఎవరివన్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఖజూర్ స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్. ఇది బాలామృతం పిండితో చేసుకున్నాను నేను. ఖజూర్ మనం ఎంతో ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్వీట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫస్ట్ బాలామృతం పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి గోధుమ పిండి కావాలి. అండ్ నెక్స్ట్ మనకి గసగసాలు, ఇవి గసగసాలు ఫ్రెండ్స్ ఇవి. అండ్ ఇలాచీ, ఇలాచి ఇలా పొడిలా చేసి పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి బెల్లం కూడా కావాలి ఫ్రెండ్స్. బెల్లంని పాకం చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బెల్లంని 2 గ్లాస్ వాటర్లో కరిగించుకున్నాను, ఇలా పాకంలా చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వీట్ ఫ్లోర్ని, నేను ఇక్కడ 3 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను బాలామృతం పిండి తీసుకున్నాను, 1 కప్ తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా షుగర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పిండిలో మనకి. బెల్లం చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండ్ కొద్దిగా బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో నెక్స్ట్ నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. అప్పుడే ఖజూర్ స్వీట్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి, మనకి మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా బెల్లం ప్యాకల్ని యాడ్ చేసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని మనం అందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం పిండిని. ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక 1 అవర్ ఉంచండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం 1 అవర్ పాటు ఉంచాం కదా, అంత సాఫ్ట్గా వచ్చిందో మనకి పిండి అనేది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా బాగా సాఫ్ట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసుకుందాం, చపాతీ రోల్లా చేసుకుందాం. కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకోండి, వీట్ ఫ్లోర్ వీడియో చూపించినట్టుగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం గసగసాలు ఇలా పైన యాడ్ చేసుకోండి. కావాలంటే పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి గసగసాలు. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం 1 నైఫ్తో కట్ చేసుకుందాం. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ డైమండ్ షేప్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ షేప్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లో మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ డీప్ ఫ్రై కోసం. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రై రోస్ట్ ఇవన్నీ రోస్ట్ చేసుకుందాం. ఎలా పొంగుతున్నాయో మీరే చూసేయండి ఒకసారి. ఇవి ఖజూర్ స్వీట్ అనేది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఎలా పొంగుతున్నాయో మీరే చూసేయండి. ఇలా మనం 2 సైడ్స్ రోస్ట్ చేసుకుందాం, ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇవి ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఖజూర్ స్వీట్ రెసిపీ అనేది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే ఖజూర్ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.